ఆఫీసర్ అయినా ఉండే సమాధానం చెప్పడానికి మేమందరం కూడా ఆర్బీకే ద్వారా మీరు ఏం చేస్తున్నారో ఏ రకంగా మీరు చేస్తున్నారని అడుగుదామని వచ్చాం. జనసేన పార్టీ తరఫున అధ్యక్షులు వారు ఆదేశాలు మేము, కానీ ఇక్కడ సమాధానం చెప్పేవాడు లేరు. చెప్పండి సార్, మీరు ఏమన్నా సమాధానం చెప్తారా? దాన్ని 1100, 1200 మీరు ఎవరు అడగటం లేదు. మీరు ఎదురు ఒప్పుకోయారు. కడిసిన ధాన్యాన్ని బేసరుతుగా కొనాలి అంటే మంచి ధాన్యం ఎలా కొన్నారో ఈ కడిసిపోయిన ధాన్యాన్ని కూడా బేసరుతుగా కొనాలనేది మా డిమాండ్. జనసేన పార్టీ ఇప్పుడు దాకా నువ్వు మీరు ఏం కొన్నారో నాకు అర్థం ఉంటుంది. ఇన్ని కళ్ళల్లో ఉన్నాయి ధాన్యం, తడిసిపోయి ఉన్నాయి, అన్ని కూడా రోడ్ల మీద ఎండబోస్తూ ఉన్నారు. మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, తక్షణం ఆ ధాన్యాన్ని అందరూ కొనుగోలు చేయాలి. సంచులు లేదేమో, నేను సంచులు అయ్యి లేవు అని చెప్పేసి మీరు ప్రభుత్వ నిర్లక్ష్యం మిగిలిన ధాన్యం ఎవరు కొనుక్కుంటారు? ఎకరానికి 45 బస్తాలు తీసుకుంటాం, మిగిలిన ధాన్యం తీసుకుంటున్నారు. మరి అదొకటి, మరి మిగిలిన ధాన్యం 50 బస్తాలు పండి, 5 బస్తాలు ఎవరు కొంటారు? అది కూడా కొనుగోలు చేయాలి. ఎంత ధాన్యం పండించాడో రైతు అంత ధాన్యం కొనుగోలు చేయాలి. తక్షణం వారందరికీ కూడా కొనుగోలు చేయడం కాకుండా డబ్బులు కూడా వెంటనే బేసరుతుగా వెంటనే